హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. అందరూ బాగున్నారండి? నేనైతే శుక్రవారం రోజు 2వ వారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేశాననేది ఒక లాగ్ అయితే పెట్టాను, దాన్ని కంటిన్యూషన్ లాగ్ నెక్స్ట్ డే అండి. ఇది ఉదయం లేచిన వెంటనే ఇల్లు అంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసిన తర్వాత ఒక పొయ్యి మీద పాయసం పెట్టానండి. గ్రైండర్లో గారెలకి బూరెలకి పిండి అయితే గ్రైండ్ చేస్తున్నానండి. ఈ లోపల పాయసంలోకి బెల్లం అయితే ఒక పక్కన కరగబెడుతున్నాను, ఒక పక్కన పులిహారలోకి పోపు వేయడానికి అయితే అన్నీ సిద్ధం చేసి పెట్టానండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వేరుశనగుళ్ళు, శనగపప్పు, మినపప్పు అన్నీ మొత్తం రెడీ చేసి పెట్టించానండి. ఇటు పక్కనే చలివిడి వడపప్పులోకి పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టించాను. ఈ శనగలు అయితే రాత్రి నానబెట్టి ఉంచాను కదా, అవి శుభ్రంగా వాష్ చేసి దేవుడి దగ్గర అయితే పెట్టాలండి. ఒక డబ్బాలో పూర్ణం అయితే రెడీ చేసి పెట్టించానండి. ఒక బాక్స్లో గారెల పిండి, గ్రైండర్లో అయితే బూరెల పిండి అయితే నలుగుతూ ఉందండి. ఈ లోపల పులిహారకి పోపు వేసేద్దామని పోపు అయితే వేసేస్తున్నానండి. ఇలా మనం అన్నీ కూడా తెల్లవారుజాము లేచి తొందరగా చేసుకుంటే పూజకైతే అన్నీ త్వరగా సిద్ధమవుతాయండి. నేను ఆ రోజు 4 గంటలకు అయితే లేచానండి. లేచి ఇవన్నీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసి మనం ఒక ప్లేట్లో అయితే చల్లారి పెట్టి ఉంచాను. అది చల్లారే లోపల మనం పోపు వేపిస్తే అన్నీ చకచక అయిపోతుంది. ఇక్కడైతే పులిహార పోపు అయితే వేయించేస్తున్నాను. ఒక పక్క పాయసం, ఒక పక్క పులిహార పోపు, ఈ రెండూ అయిపోయిన తర్వాత బూరెలు గారెలు వేయాలండి. ఇంకా చలివిడి కలిపి అప్పాలో పాలకాయలు చేయాలి, చలివిడి వడపప్పు పెట్టాలి. ఇవన్నీ అయితే ఇంకా చేయాలండి. ఒకటి ఒకటి అయితే చేస్తూ వస్తున్నాను. అమ్మలా ఒక చేతితో కాకుండా అమ్మవారిలో 10 చేతులతో చేయాలి అంటారు కదా, అలాగా మనం కూడా ఒక అమ్మవారే అయిపోవాలండి. వరలక్ష్మి పూజకి అయితే మాత్రం చక్కచక్కగా చేసేసుకోవాలన్నీ. బెల్లం అయితే మాత్రం కరిగిందండి, దీంట్లో ఎటువంటి నలకలు ఇసుక అటువంటిది ఏమి లేదు. దానికోసం అయితే వడపోయలేదు నేను, అది శుభ్రంగా వేసి కలిపేశాను. అన్ని ప్రసాదాలు వండిన తర్వాత ఫస్ట్ అయితే నీ అమ్మవారికి తీసేసండి వరలక్ష్మీదేవికి. మిగిలినవన్నీ అయితే మాత్రం నేను టేబుల్ మీద అయితే పెట్టేస్తానండి, ఎందుకంటే పూజ అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది కదా. ఈ లోపల పాయసంలో నెయ్యి కూడా వేస్తాను. పూజ అయ్యేటప్పుడు లేట్ అయిపోతుంది కదా, మా వాళ్ళు, మా మామయ్యగారు, మా వారు టిఫిన్ చేసేసి పొలం అయితే వెళ్తారండి. దానికోసం పూజ దగ్గరికి అన్నీ సిద్ధం చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను తీరిగ్గా కూర్చొని పూజ అయితే చేసుకుంటాను. కొద్దిగా పాయసం, ఇలాచి పొడి కూడా వేస్తున్నాను. నేను ఇలాచి పొడి వేయకుండా ఏ వంట చేయనంటే స్వీట్ అయితే మాత్రం తప్పకుండా వేస్తాను. పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేద్దాం మూత పెట్టి. పులిహార పోపు అయితే వేగుతూ ఉందండి. ఈ లోపల రైస్ అయితే ఫ్యాన్ దగ్గర పెట్టి అయితే చల్లారి పెట్టాను నేను, డైనింగ్ టేబుల్ మీద పెట్టి. ఇప్పుడు దీంట్లో పోపు వేసేస్తే మనం పులిహార కలిపేసుకోవచ్చు. పోపు, నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ దాంట్లో వేసి ఏమైనా సరే. ఈరోజు నేను కొద్దిగా చింతపండు గుజ్జు, కొద్దిగా నిమ్మరసం రెండూ వేసి అయితే పులిహార చేస్తున్నానండి. అలా అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అమ్మవారికి ప్రసాదాలు చేసినప్పుడు మనం అయితే టేస్ట్ అయితే అస్సలు చూడకూడదండి. అన్నీ మనం అసలు టేస్ట్ ఆ రోజు ఏం తినకూడదు కదా, పూజ అయ్యే వరకు టేస్ట్ కూడా చూడకూడదు. కానీ అన్నీ వేసాను కరెక్ట్గా అయితే మాత్రం సమపాళ్ళలో అయితే మాత్రం అన్నీ కుదిరినాయి. మా వారు తింటేప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అయితే మాత్రం అన్నారండి. మనకు పులిహార అయిపోయింది, పాయసం అయిపోయింది. ఇంకా బూరెలకి పూర్ణం అయితే ఉడకబెట్టి పెట్టుంచాను కదండి, అవి అయితే ఉండలు చేసి అయితే పెట్టేస్తున్నాను ప్లేట్లో. అన్నీ ఒక చేతి మీద చేసుకుని వచ్చానండి చకచక. ఈ పూర్ణాలు అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల నేను ముందు రోజు మా చెట్లు కాయలకు సర్టిఫైడ్ అయితే మొక్కడానికి పెట్టాను అగరబత్తి అని చెప్పాను కదండి. నెక్స్ట్ డే తీస్తే ఈ కలర్ అయితే వచ్చినాయి, చక్కగా పండినాయి అన్నమాట. పళ్ళు అయితే మాత్రం పూజకి చాలా చక్కగా పండినాయి అని అనుకున్నాను నేను. ఇవన్నీ ఒకటి అయితే పక్కన పెడుతున్నాను. ఈ లోపల చలివిడి అయితే కలిపేశానండి, అప్పాలో పాలకాయలు కూడా చేసేసాను. మేమైతే ఈ ప్రసాదం తప్పకుండా ప్రతి పూజలో అయితే పెడుతూ ఉంటామండి. మా పెద్దవాళ్ళు పెట్టేవారు, వాళ్ళని చూసి మేము కూడా అలా చేస్తూ ఉంటాము. ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అయితే మాత్రం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి. ముందు పులిహార, పాయసం, చలివిడి ఇటువంటి అన్నీ చేసేసుకుని ఆయిల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనం రెడీగా చేసి పెట్టుకుంటే ఒకదాని ఒకటి అయితే వేసేయచ్చు. ఆయిల్ చల్లారకుండా ఒకదాని ఒకటి అయితే వేసేయచ్చండి. అప్పాల పాలకాయలు అయితే అయిపోయినాయి, ఇవి కూడా పక్కన పెట్టేస్తాను. నేను అమ్మవారికి చిన్న చిన్న చిట్టి గారెలు అయితే వేస్తానండి. ఎప్పుడు చిన్న చిన్న గారెలు అంటే నాకు ప్రసాదానికి చిన్న చిన్న గారెలు వేయడం చాలా అలవాటు అండి, చాలా ఇష్టం కూడా. ఎందుకు అలా వేసి పెట్టాలని ఉంటుంది నాకు. దానికోసం చిన్న చిన్న గారెలు అయితే వేస్తున్నాను. చూపించడం చాలా ఈజీగా ఉంది, కానీ చేస్తే మాత్రం చాలా కష్టపడే చేయాలండి, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. ఆ జరిగిందంతా పెట్టాలంటే ఒక రోజు కాదు కదా, 2 రోజులైనా సరిపోదండి. దానికోసం చిన్న చిన్న బిట్లు అయితే పెట్టాను, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న గారెలు అయితే అమ్మవారికి అయితే వేస్తాను కదా, ఇవన్నీ ప్రసాదాలు అయితే మాత్రం పక్కన పెట్టేస్తాను తీసి.
తర్వాత ఇంట్లోకి ఉంటాయని పెద్దగా ఒక గారెలు కూడా అయితే వేసానండి. దీంట్లో గారెలో ఉప్పు జీలకర్ర ఈ రెండే వేసాను, ఇంకేమి వేయలేదు. కారం అదైతే వేసి మాత్రం అమ్మవారి దగ్గర అయితే నేను పెట్టనండి, అందుకు కారం గారెలు అయితే వేయలేదు నేను. అమ్మవారి పూజ కన్నా మా వారి హడావుడు అయితే చాలా ఎక్కువైపోద్దండి. ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అంటూనే ఉంటారు. ఈ లోపల బూరెలు కూడా వేసేస్తున్నానండి అమ్మవారికి ప్రసాదానికి. వాయిని ఇవ్వడానికి అయితే మాత్రం మనం అసలు టచ్ చేయకుండా ఫస్ట్ వేసిన అయితే మాత్రం అలా తీసి అయితే పక్కన పెట్టేయాలండి. వాటికి ఆ బాండీ అయితే సెట్ అవ్వలేదని అడుగును అంటుకుంటున్నాయి బూరెలు, దానికోసం ఇంకో బాండీ అయితే మార్చి అయితే వేశాను. ఈ లోపల మనం ఎప్పుడైతే హడావుడిగా చేయాలంటామో అప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తాను చూడండి. ప్రసాదాలు అయితే పక్కన రెడీ అయిపోతున్నాయండి, అన్ని ప్లేట్లు అయితే పెట్టేశాను. ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టి మిగిలిన ఏంటి డైనింగ్ టేబుల్ అయితే మొత్తం సర్దేశానండి. ఇలా హడావుడిగా చేస్తూ ఉంటే గ్యాస్ అయితే అయిపోయిందండి, వెంటనే మళ్ళీ గ్యాస్ ఫిక్స్ చేశాను. మీకు కూడా అంతేనా, ఏదైనా హడావుడిగా చేసేప్పుడు ఇలా అయిపోతూ ఉంటుంది కదా. ప్రసాదాలు వండడం అయితే అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ లోపల పూజ దగ్గర ఇంకా కావాల్సిందండి మనం రెడీ చేసుకోవాలి కదా. పసుపు గౌరీదేవిని రాత్రి చేయకూడదండి, ఎందుకంటే ఎదిగిపోతుంది గౌరీదేవి అని అంటారు, అందుకే పొద్దుటే చేశాను నేను. తాంబూలం, పసుపు గౌరీదేవి, కుంకుమ బొట్లు అవి పెట్టి పువ్వులు మొత్తం అని అయితే సిద్ధం చేసుకుని పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇవన్నీ అక్కడ పెట్టిన తర్వాత మనం గడపకి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇదే కదా లక్ష్మీకాళ ఇచ్చేది గడప, ఆడవారి కాళ్ళే లక్ష్మీకాళ అయితే ఎక్కువ ఇస్తూ ఉంటాయండి. అలాగే నేను మా గడపకు ఆల్రెడీ డిజైన్ ఉంది కానీ అయినా సరే ఏదైనా పూజలు వచ్చినప్పుడు తప్పకుండా పసుపు రాసి అయితే బొట్టు పెడతానండి. అది మన సాంప్రదాయం కదా, అలా పెడితేనే చాలా కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అప్పుడే మన ఇంట్లోకి వచ్చినట్లు కూడా అనిపించేస్తూ ఉంటుందండి గడప బాగా పెట్టుకుంటే మనం. నేనైతే గడప శుభ్రం చేసేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. అప్పుడే మావిడక తోరణాలు కూడా అయితే పెట్టేసి ఉంచానండి. ఒక్కదానే పనులను చేసుకుని షూట్ చేయాలి కాబట్టి చాలా లేట్ అయిపోయిందని షూట్ చేయడానికి కూడా కొన్ని కొన్ని అయితే అసలు అవ్వలేదు. గడప దగ్గర కూడా పువ్వులు పెట్టేసి అయితే ఉంచాను నేను. మా కరివేరు చెట్టు ఉంది కదండి, కరివేరు చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వులన్నీ ప్లేట్ నిండా అయినాయి, పువ్వులన్నీ అయితే కోసుకొచ్చాను. మా వారైతే ముందు రోజే గులాబీ పువ్వులు, విరజాజి పువ్వులు, అమ్మవారికి అన్నీ అయితే మాత్రం తీసుకొచ్చారు. అమ్మవారిని బాగా అలంకరించేశాను. అమ్మవారి దగ్గర పెట్టవలసినవి అన్నీ పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ స్నానం చేసి కొత్త చీర కట్టుకుని వచ్చి పూజలు అయితే కూర్చుంటానండి. అమ్మవారి దగ్గర అన్నీ సర్దేసిన తర్వాత మా అత్తయ్య గారు అనేవారు వంటలన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజలో కూర్చోవాలనేవారు. ఆవిడ సాంప్రదాయం ప్రకారం మనం చేద్దాం ఎందుకులేని అలా అయితే స్నానం అయితే చేసి అయితే పూజలో కూర్చుంటానండి నేను. పూజ దగ్గర అయితే మొత్తం అన్నీ సిద్ధమైపోయినాయి, ఇంక నేను పూజ చేయడం ఒకటే లేటు. పువ్వులు పత్రి అన్నీ అయితే మాత్రం సిద్ధమైపోయినాయి, మొత్తం అన్నీ చక్కగా అయితే అలంకరించేసుకున్నాను. ఆవుపాలు కూడా తీసుకొచ్చేసామండి. పాల వెళ్ళి అంతా ముందు రోజే కట్టేశాను కదా, మొత్తం అని అయితే మొత్తం రెడీ అయిపోయిన పువ్వులు తమలపాకులు మొత్తం అని అయితే రెడీ. ఇవన్నీ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానండి, పూజ చేయడం అయితే చాలా త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కదా, కొద్దిగా చిన్నది ఉంటుంది, దానికోసం త్వరగానే అయిపోతుంది. అమ్మవారిని చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు, నాకు ఎన్ని ఫొటోస్ తీసినా ఎన్ని వీడియోస్ తీసినా ఇంకా తీయాలనేమో అనిపిస్తుంది. నేనైతే ఇంకా త్వరగా రెడీ అయిపోయి త్వరగా పూజ చేసుకున్నాను అయితే మాత్రం రెడీ అయిపోయానండి. మా వారు మా మామయ్యగారు టిఫిన్ చేసి అయితే పొలం వెళ్ళారు. ఇంకా ప్రశాంతంగా మనం ఎంతసేపు పూజ చేసినా ఎవ్వరూ ఇంకా మనల్ని మాట్లాడించరు, మధ్యలో అది ఉందా అయిందా అని అయితే కదిపేవాడు అయితే అస్సలు ఉండని ఈ శారీ అయితే కట్టున్నానండి నేను. ఈ శారీ మీకు నచ్చిందండి, అంతకుముందే వ్రతం ముందు చూపించాను కదా రెండు శారీస్, ఒకటి అమ్మవారి దగ్గర పెడతాను ఒకటి నేను కట్టుకుంటానని, అదైతే అమ్మవారి దగ్గర పెట్టానండి. ఈ చీర అయితే మాత్రం నేను కట్టుకున్నాను. ఎలా ఉందో నా శారీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేసినా గౌరీదేవికి పసుపు విఘ్నేశ్వరుడికి అయితే మాత్రం పూజ చేయాలి కదండి. ఫస్ట్ పసుపు విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాత మిగిలిన ఏ పని చేసినా ఏ విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టుకుని ఒక నమస్కారం చేసుకుని మనం అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలండి. పూజ అనేది ఒక్కొక్కరు పూజ ఒక్కో రకంగా అయితే ఉంటుందండి. నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు అయితే నేను చేసుకున్నాను. నా పూజ ఎలా జరిగిందో చూడండి మీరు.
ఆ అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం పూజ అయితే చాలా బాగా జరిగిందండి. వరలక్ష్మి వ్రత కథ అన్నీ అయిపోయిన తర్వాత మనం మంగళహారతి ఇచ్చి అమ్మవారికి నీరాజనం సమర్పించుకుని ఇంతటితో ఈ వ్రత కథ ముగిస్తున్నాను తల్లి. చల్లగా కాపాడుకు ఆశ్రక్షించు, అందరూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అని ఒక నమస్కారం చేసుకుని ఈ వ్రత కథ అయితే ముగించానండి. నా పూజ అయితే ఈ సంవత్సరం ఎలా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాడు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మీరు ఒక లైక్ ఇచ్చారంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి. దానికోసం మీరు తప్పకుండా లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నానండి. పూజ అంతా అయిన తర్వాత మనం వాయనం అయితే ఇవ్వాలి కదండి. వాయనానికి మా వదిన అయితే పిలిచానండి. మొత్తం వాయనం ఇచ్చి మనం పూజ అయితే సమాప్తం చేయాలండి. దానికోసం ఒక చెంబులో నీళ్లు, ఒక గిన్నెలో పసుపు కాళ్ళకి రాయడానికి మనం వాయనం ఇచ్చేది మెళ్ళ వేసుకునే తోరాలు అన్నీ అయితే రెడీగా పెట్టుంచానండి. వాయనం కూడా ఇవ్వటం అయిపోయిందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మా అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో అయితే నేను కొద్దిగా లేట్గా అయితే పెడుతున్నానండి. నేను రెండో వారం అయితే పూజ చేసుకున్నాను. ఫస్ట్ వారం మా అమ్మ అయితే పూజ చేసుకుంది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఏపీలో, మీకు తెలుసు కదా. అక్కడ పూజ అయిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చాను. మా అమ్మాయి పూజ కూడా చాలా బాగా చేస్తుందండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. తనకు కూడా ఒక ఛానల్ ఉందండి, అంజూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అని. ఆ ఛానల్ కూడా చూడండి. తను కూడా నిండు నూరేళ్ళు సౌభాగ్యతగా ఉండాలని మాత్రం మీరందరూ దీవించండి. మీ ఆశీర్వచనాలు మాకు ఎంతో ముఖ్యమండి. ఆ వరలక్ష్మీదేవి దయ వల్ల అందరూ నిండు నూరేళ్ళు సౌభాగ్యవతులుగా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సర్వేజన సుఖనోభవంతు. ఈ శ్రావణ మాసంలో అన్ని విశిష్టమైన పూజలే వస్తుంటాయండి, విశిష్టమైన రోజులు. అవన్నీ చక్కగా చేసుకోవాలని మీరు అందరూ నేనైతే ఆశిస్తున్నానండి. ఉంటానండి, బాయ్.